గంగవ్వ. బిగ్ బాస్, నేను 2 వారాల సుంది ఫస్ట్ వారం సెకండ్ వారం మంచిగా చూసిన, అయితే మంచిగా ఆడింది. 3వ వారం చూసింది మొత్తం తగ్గిపోయింది, అందరూ సైలెంట్గా కూకుంటుంది. ఆట గేమ్ ఆడతలేవు. మనం బిగ్ బాస్ అవుడుకు వచ్చినామంటే ఆట ఆడుకు. ఎందుకు ఆడతలేవు? నీ కాళ్ళు చేతులు చక్కగా లేవా? మంచిగా ఆడాలి కదా, అందుకే నిన్ను నామినేట్ చేసిన. నిజమా చెప్పు గంగవ్వ. మొన్న 4వ వారంలో నేనే ఆడి మా ప్రైజ్ మనీకి, అంటే కొంచెం ఎక్కువ డబ్బులు తేలేదు బట్, 40,000 తీసుకొచ్చాను. నాకు వచ్చిన దాంట్లో నేను దాంట్లోకి దూకి నేను ఏం చేయగలను అది 100% ఇచ్చి చేస్తాను. నాకు రాని దాంట్లో నేను వెళ్ళను, అది నా మనస్తత్వం కాదు. అండ్ ఇక్కడ అనేది పర్సనాలిటీ షో కాబట్టి ఎక్కడెక్కడ నీ పర్సనాలిటీ బయటకు వస్తుందో, నీ బిహేవియర్ కానీ నీ ఆలోచనలు కానీ, అది నేను 100% బయటికి వ్యక్తం చేస్తున్నాను. నా దృష్టిలో అదే ఆట. నేను సైలెంట్గా ఇప్పుడు దాకా ఒక్క రోజు కూడా లేను. నేను కామ్గా ఎక్కడున్నానో నాకే తెలియదు. సైలెంట్ కూర్చుంటున్నాను. సైలెంట్ చూసిన వాళ్ళు మేము బయట చూసినాం కదా, అందుకే నేను నామినేట్ ఇస్తాను. రేపటి నుంచి నా అల్లరి మీ ముందు చేస్తాను. సో మీరు సూపర్ కట్. సూపర్ నిన్ను ఎందుకు నామినేట్ చేసిందంటే, మీరు 8 మంది ఉన్నారు, మేము 8 మంది అవుజులకు వచ్చినాం. మీరు మేము కలిసి ఒకటే టీం వాళ్ళే ఆడుకోవాలి, ఒకటే టీం వాళ్ళే ఉండాలి. మీరు ఒక్కటి కాదు, మేము ఒక్కటి కాదు. నిన్న మేము వచ్చినాం ఈ టైంకు, వచ్చిన సుంది మీరు మందలిత్తలేరు, మాట్లాడతలేరు. మీ రూమ్లో మీరే ఉంటారు, మీ రూమ్లకు వచ్చినా కానీ మమ్మల్ని కేర్ చేస్తలేరు. మేమంతా అది లేదు, బిగ్ బాస్ రమ్మంటేనే మీ అవసరాలకు వచ్చినాం. మాయే సాకిలు ఎట్లా అనబడుతుంది, మాయే పాల పాకిట్లా అనబడుతుంది, మీకు రాలేదని పడుతుంది. అవ్వ, మనం అందరం కలిసి ఆడితేనే జనాలు చూస్తారు, అందుకు నేను నామినేట్ చేసిన. అంటే నేను ఫుడ్ ఇవ్వలేదన్నారా? నాకు భాష పది పాల పాకెట్లు పంపిండు, మాకు ఒక్కటి ఇవ్వచ్చు. మీరు ఒక్క అండ్లో అయినా మేము రేపు ఇవాళ షేర్ చేసుకుందాం. మీరు మేము మమ్మల్ని ఎండబెట్టినందుకు నిన్ను నామినేట్. నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చాలా క్యూట్ అనిపించారు, అండ్ మీరు ఏది చెప్పినా కరెక్ట్ గానే చెప్తారు, నేను రెస్పెక్ట్ చేస్తాను. ఒక మన్మరాలు లెక్కను. సో అది మీరు ఫుడ్ది తీశారు కదా, అది డిసిషన్ నా చేతుల్లో లేదు, మా చీఫ్ చేతుల్లో ఉంది. సో దాని గురించి నేను ఎక్కువ మాట్లాడలేను అమ్మ. అండ్ నిన్న మిమ్మల్ని వెల్కమ్ చేయలేదంటే రియలీ సారీ. ఎంతవరకు మీతో మాట్లాడొచ్చో నేను అంతవరకు నేను మాట్లాడాను. భయం అనిపించింది, కొంచెం టైర్డ్ ఫీల్ అయ్యాను. ఐఎమ్ సో సారీ, మళ్ళీ ఆ మిస్టేక్ని నేను రిపీట్ చేయను. రోజు మీతోనే మాట్లాడతా, ఎక్కువ ఎక్కువ మాట్లాడతా. నాకు వచ్చిన చాక్లెట్ కూడా అందరితో షేర్ చేసుకుంటే నీకు నామినేట్ చేస్తున్నా. నేను షేర్ చేసుకున్నందుకు నామినేట్ చేస్తున్నారా? ఇప్పుడు దాగాచ్చిన ఇప్పుడే పోయి. నాకు ఎంత వరకు మీతో షేర్ చేసుకోవాలని రైట్స్ ఉంటుందో ఖచ్చితంగా. థ్యాంక్ యూ. చెప్పరాదు నాకు.